అనకాపల్లి జీవీఎంసీ ఎనభయో వార్డులో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయని విశాఖ జిల్లా టీడీపీ అర్బన్ కార్యదర్శి బొడ్డేడ జోగినాయుడు మండిపడ్డారు. దీనిపై బొడ్డేడ జోగినాయుడు మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం జీవీఎంసీ ఎన్నికలలో 80వ వార్డులో 15,970 ఓట్లుగా వాటర్ లిస్టును అధికారులు ఇవ్వడం జరిగిందని, ఇప్పుడు అదే వార్డులో 14,354 ఓట్లని లిస్టు తయారు చేయడం చాలా దారుణమని అన్నారు. ఒక్కసారి వాటర్ లిస్టు తయారు చేసిన తర్వాత దాన్ని మార్చే అధికారం స్థానిక అధికారులకు ఉందా అని ప్రశ్నించారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వారు స్పందించలేదని మండిపడ్డారు. అధికార పార్టీకి తలొగ్గి స్థానిక అధికారులు పనిచేస్తున్నారని ఆరోపించారు. అనకాపల్లి జోన్ల కార్యాలయంలో చిత్ర విచిత్రమైన పనులన్నీ చేస్తున్నారు. అనకాపల్లి జీవీఎంసీలో 80వ వార్డులో గతంలో 15,970 మంది ఓటర్లని చెప్పేసి వాళ్ళు కమిషనర్ గారి సంతకంతో ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ ముఖ చిత్రం ఇప్పుడు చూసుకుంటే అదే 80వ వార్డులో 14,354 ఓట్లుగా చూపిస్తున్నారు. ఇది ఏ కారణం చేత జరిగిందని చెప్పి కమిషనర్ గారి గతంలో మేము పలుమార్లు రిప్రజెంట్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు స్పందన లేదు. మొన్న స్పందన 8వ తారీఖున దీని మీద మేము వివరణ అడిగాం. ఒకేసారి 1,616 ఓట్లు సుమారుగా ఎందుకు తగ్గించారు, ఏ కారణం చేత తగ్గించారు అని అడగడం జరిగింది. అధికారులు తప్పదు అంటున్నారైనా ఈవేళ ఎన్నికల్లోకి వెళ్తే ఏ ఓటర్ లిస్ట్ ప్రకారం వెళ్ళాలి, ఒకసారి ఎన్నికల్లో ఓటర్ లిస్టు ముద్రించి ప్రచురించిన తర్వాత ఓటర్ తగ్గించే అధికారం ఉన్నదా, ఇంకో రకంగా ఉన్నదా అని చెప్పి వారిని అడిగితే సరైన వివరణ చెప్పలేని పరిస్థితులు అధికారులు ఉన్నారు. ఎందుకంటే ఇవాళ డేట్ ఇచ్చారు, మేము ఓటర్ల దగ్గరికి ఇప్పుడు మారిన ఓటర్ల దగ్గరికి వెళ్ళాలా పాత ఓటర్ల దగ్గరికి వెళ్ళాలా, ఇది కేవలం ఏంటంటే అధికార పార్టీ నాయకుల యొక్క ఒత్తిడికి లొంగి ఈ లిస్టు తగ్గించారు. ఉదాహరణకి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు తీసిన లిస్ట్ అంతా కూడా పక్కాగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు తీసుకెళ్లి ఇంకో దాంట్లో పెట్టారు అని మా ఆరోపణ. అయితే అక్కడ కూడా తెలియదు పెట్టి 80వ వార్డులో మేము ఉన్న ఓటర్లమే దాన్ని తీసుకొచ్చి 81వ వార్డులోకి మార్చడం సంగతి మాకు ఇప్పటివరకు తెలియదు. మా జోగినాయుడు గారికి ఇంకా మేము 80వ వార్డులో ఉన్నాం అనుకునే మేము జోగినాయుడు గారిని ఏమిటి మనం ఏంటి మన వైపు రాలేదు ఏంటి పరిస్థితి అంటే మాది 81లో మార్చారు, దాని గురించి కమిషనర్ గారి దగ్గరికి వెళ్దాం వెళ్ళి ఫిర్యాదు చేసి మనందరం మాట్లాడదాం ఇది పరిస్థితి అన్నారు. దాని గురించి జోగినాయుడు గారికి మన తీసుకొని కమిషనర్ గారిని కలడం జరిగింది. ఆయనకి పత్రికా ముఖంగా కూడా ఆయనకి చెప్పడం జరిగింది.